Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమెరికా రష్యా అధ్యక్షులను పెళ్లికి పిలిస్తే గన్వర్మ్ ఎయిర్పోర్ట్ లో ఖాళీ లేక బాబోయ్ విజయసాయిరెడ్డి కామెడీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ వ్యాఖ్యలకు చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాబందు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. శాశ్వత ఉద్యోగం వల్ల వారికి ఉద్యోగ భద్రత దొరికి ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారని ఒప్పంద ఉద్యోగాలను తీసుకొచ్చారని, జగన్ దారిని చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న 51,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకురావడం మామూలు విషయం కాదంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో పెంపుడు జాగిలాలు పద్ధతిగానే ఉన్నా వీధుల్లోని గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు అరుస్తూ నిద్ర చెడగొడుతుంటాయి, ఖర్చేంత ధైర్యం లేకుండా చికాకు పెడుతుంటాయి అంటూ టీడీపీ నాయకులు ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మున్సిపల్ సిబ్బంది వాటిని వ్యాన్లో తీసుకెళ్లి ఆపరేషన్ చేసి వదిలిన తర్వాతే వాటి గోళ తగ్గుతుంది అంటూ ఇటీవల టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, పెట్రోల్ ధర మాటలు ఎలా ఉంటాయంటే, తన పెళ్లికి అమెరికా రష్యా అధ్యక్షులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులను ఆహ్వానిస్తే గన్వరం ఎయిర్పోర్ట్ లో విమానాలు దిగే ఖాళీ లేక ఆకాశం నుంచి అక్షంతలు చల్లిపోయారని నవ్వులు పూయిస్తారు. చంద్రబాబు మాటలు తుపాకీ రాముడు కోతలకు ఏమాత్రం తగ్గవు అంటూ సెటైర్లు వేశారు. గుంటనక్క కడుపును పుట్టిన చుంటనక్క చిన్నబాబు అంటూ నారా లోకేష్ ని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. నక్కల బతుకు ఎలా ఉంటుందంటే, సింహాలు పులులు తిని వదిలేసిన కళేబరాలను ఆరగిస్తాయి. వాటికి సొంతంగా వేటాడే శక్తి ఉండదు, ఎవరో పెట్టిన పార్టీని ఆక్రమించుకుని అనుభవించినట్లు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీ బతుకుల గురించి అంతకంటే వర్ణన అనవసరం అంటూ చంద్రబాబును నారా లోకేష్ ను తిట్టిపోశారు విజయసాయిరెడ్డి.